ఈ కథలు మనం గమనిస్తే తెలిసిన కర్మఫలం అనుభవించి తీరాల్సిందే అన్నప్పుడు ఏమిటి, కర్మల మార్గంలో పెడితే శంకరాచార్య ఏం చెబుతున్నారు అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు, ఎప్పటికో దేవుడు ఉద్ధరించాలి. అందుకే ఆయన ఏమన్నాడు, నేను వాళ్ళని పైకి లాగుతాను, తేషామహం సముద్ధర్త అన్నాడు. అదే జ్ఞాన మార్గంలో ఉంటే తే ప్రాప్నువంతి మామేవ అన్నాడు. ఈ రెండు కలిపి ఒక్క చోట ఒక యోగంలో ఉన్న రెండు శ్లోకాలని కలిపి కర్మవాదుల నోళ్లు ఊయించిన జగద్గురువు జ్ఞాన యోగి శంకరాచార్య. కర్మ ఎప్పటికీ మోక్షాన్ని ఇవ్వదు. మహా అయితే భోగాన్ని స్వర్గాన్ని ఇవ్వచ్చు, గొప్ప జన్మనివ్వచ్చు, మోక్షాన్ని అయితే ఇవ్వదు. ఆ కర్మ నువ్వు చేయలేదు అనే విషయం గ్రహించే వరకు నీకు మోక్షం వచ్చే అవకాశం లేదు. ఇది ఆయన వాదన పటిమ. అందుకే ఆయన కాశీలో ఒక 100 మంది పండితులతో వాదించవలసి ద్వైతవాదులు 100 మంది. ఈయన వ్యాప్తి చూసి తట్టుకోలేక అద్వైతం వ్యాపించిపోతూ ఉంటే ఇతర మతాల వాళ్ళు ఇతర ఆలోచనలు ఉన్నవాళ్ళు తట్టుకోలేక ఈయన ఓడించడం కోసం 100 మంది కలిపొచ్చారు. ఏకంగా శతావధానంలో పుచ్చుకుల్లో వచ్చేస్తే ఆయన నాకేమిటి, నేను సత్యాన్ని నమ్ముకుని ఉన్నాను, కూర్చోమనండి అన్నారు. 100 మంది ఇలా ఎదురుగా కూర్చున్నారు, ఈయన ఒక్కడు ఇలా కూర్చున్నారు. పక్కన మరి మధ్యవర్తి ఉంటారు కదా, యజమాని ఎవరు కాస్త పెద్దవాళ్ళని విద్యలో పెద్దవాళ్ళు ఎవరినో అక్కడ పెడతారు. చంద్రభూష క్రియాశక్తి రాయలు శ్రీనాథుడి దగ్గర పెట్టినట్టే ఉభయభారతీ దేవిని శంకర మండల మిశ్రుల మధ్యలో పెట్టినట్టే ఒక పెద్ద ఆయన పెడతారు అక్కడ. ఆయన పెట్టాక ఆయన ఏమయ్యా కుర్రాడివి చూస్తే అప్పటికి ఈయన వయసు 25 ఏళ్ళు ఎంత చేస్తే, కుర్రాడివి నిన్ను జయించడానికి ద్వైతవాదులు ఇక్కడ మొత్తం 100 మంది వచ్చారు, ప్రతిపక్షంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, గెలుస్తావా అన్నట్ట. ఆయన వెంటనే ఈయన సమాధానం చెప్పాడండి సంస్కృతంలో, వాళ్ళు అంతమంది వచ్చారండి 100 మంది, నేను లెక్క పెట్టలేదులండి, మీరు లెక్క పెట్టారేమో. ఎన్మాం ఏకయోగినం అనే అనేక యోగి ప్రతిపక్షం ఆత్థ, ఎన్మాం ఏకయోగినం అనేక యోగి ప్రతిపక్షం ఆత్థ, అతో జయిష్యామి సర్వాన్ ఆరభేచ చింతామన్నాడు శంకరాచార్య. నన్ను ఒక్కడిని ఓడించడానికి 100 మంది వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో నాకు అర్థమవుతోంది, నేను జయించినట్టే మొదలుపెట్టాను. 100 మంది ఎదిరిస్తే మన ఆత్మవిశ్వాసం ఇలా ఉండాలి, పారిపోకూడదు అక్కడి నుంచి. 100 మంది నన్ను ఓడించడానికి వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో అర్థమవుతుంది, లేదా ఒక్కడిని వాదనలో జయించడానికి ఒక్కర్రా వాళ్ళకైనా, 100 మంది ఎందుకండి పని లేక, వాళ్ళ మీద వాళ్ళకైనా నమ్మకం లేక ఓ మంద కింద వచ్చారనమాట. నేను ఏకయోగిని, వాళ్ళు అనేక యోగులు అనేక వాదులు, కానివ్వండి ద్వైతవాదులు ఏం పర్వాలి, అందరినీ నేను ఒక్కడినే ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అమ్మవారు నాకు అవకాశం ఇచ్చిందండి, అనుమానమేం లేదు. అందుకని ఇది చాలండి, అతో జయిష్యామి సర్వాన్ అందరినీ నేను జయించి తీరతాను, నాకు ఆ నమ్మకం ఉంది, ఆరభేచ చింతాం వాదం మొదలుపెట్టండి అన్నాడు. అది శంకరాచార్య చమత్కారాన్ని చమత్కారంతో, అవసరమైతే వితండాన్ని వితండంతో ఎలాగైనా జయిస్తాడు. ఒక్క 2 నిమిషాల్లో చిట్ట చివరి శ్లోకం శరమ శ్లోకం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18వ అధ్యాయంలో ఉంటుంది భగవద్గీత చదివి వాళ్ళందరూ దీన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కాపాడే శ్లోకం నిజంగా గొప్పది. భగవంతుడు ఇందులో కీలకమైన మాట ఏం వాడాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణ వేడవయ్యా, నేను చూసుకుంటాను అర్జున ఊరికే గెలుస్తానా లేదా అని ఏడవక, మా సూచక ఏడవక, డోంట్ వీప్ డోంట్ వరీ, నేనుండగా భయం ఎందుకు అన్నది. మా సూచక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఈ కారణమైనా కానీ ఇవయ్యా, నిన్ను అన్ని పాపాల నుంచి నేను విముక్తుని చేస్తా అని అపూర్వమైన ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ శ్లోకం అపూర్వమైన ధైర్యాన్ని ఇచ్చినట్టే పాపాత్ముల చేత పాపాలు ఎక్కువ చేయించే అవకాశం కూడా ఉంది. వెంటనే ఏమనిపిస్తుంది, అన్యాయం చూసుకుంటాడు, మనకెందుకు కృష్ణాలయానికి వెళ్ళి వెన్నతో పూజ చేస్తాం, అదొకటి వచ్చింది ఈ మధ్య కొత్తగా. కుష్ఠుడికి వెన్న ఇష్టం కదా, అందుకని 10 కేజీలు వెన్న ఆయన మూత అంతా పూసే, ఆయన కుష్ఠుడో ఎవరో తెలియకుండా అక్కడి నుంచి ఆ వెన్న ప్రసాదం కింద పంచే. మనమేం చేస్తాం, వెన్న తినలేం, ఎందుకంటే అప్పటికే ఫ్రిడ్జ్లో పెట్టారు, పసుపు రంగులోకి మారింది, కానీ ప్రసాదం కాబట్టి తినకూడదు తినాలి, తినకూడదు తినాలి, సరిపోయింది. ఇక్కడ ఎంతసేపు ఈ ఆలోచన చేస్తాం మనం, కుష్ఠుడికి వెన్న ఇష్టం, ఎందుకండి ఇష్టం, పాలు కాగి పెరుగు అవుతాయి, తోడు పెడితే పెరుగు అవుతుంది, పచ్చి పాలు కాస్తే కాగుతాయి, తర్వాత పెరుగు తోడు పెడితే పెరుగు అవుతుంది, ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది, ఆ వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. అలాగ మన జీవితాన్ని బ్రహ్మచర్యం అనేటువంటి పాలని జీవితాన్ని కాచాలి, తర్వాత వివాహం చేసుకుని తోడు పెట్టాలి. తోడు నీడ అంటే అర్థం అదే, తోడు ఇక్కడ అది కరడ కట్టింది నాయన పెరుగు, అదే సంతానం అంటే అర్థం. అక్కడ వాళ్ళు కరడగట్టినట్టే ఉంటారు, ఎంతకీ మాట వినరు. మన సామెత ఒకటి ఉంది కదా, చెప్పిన మాట విన్నవాడినే కొడుకు అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు, పెద్ద తేడా ఉండదు, ఇద్దరు ఒకటే.
అందుకని కరడు కట్టడం అంటే అర్థం అది. అప్పుడు ఈ సంసారాన్ని చిలకగా 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 వచ్చేది నవనయితం. నీ జీవితాన్ని చిలికి వచ్చిన సారాన్ని నాకు ఇమ్మన్నాడు కానీ 10 కేజీలు వెన్న ఇమ్మని కూర్చుండి అడగలేదండి. ఆయనకి వెన్న కొట్టు నెయ్యి కొట్టు లేవండి, పిచ్చి పనులు చేయకండి. మనకి ఎంతసేపు భౌతిక దృష్టి, భౌతిక దృష్టి. శివుడికి ఏది ఇష్టం, కృష్ణుడికి ఏది ఇష్టం, అలాగే మాకు కూడా ఏది ఇష్టం. పొరపాటును నేను ఎక్కడో మొన్న మాట్లాడదు ఏదో ఆగడం ఏది చెప్పేసుకోవడం అలవాటు కాబట్టి అరటికాయ వేపుడు ఇష్టం, అరటికాయ వేపుడు ఇష్టం అన్నాను. నా కర్మ ఎలా అయింది అంటే ఏ ఊరు వెళ్ళినా అరటికాయ వేపుడే పడుతున్నాను. ఎందుకు చెప్పానురా, ఎందుకు చెప్పానురా అనుకున్నాను. అంతే ఇది అలా అన్న. ఆయనకు అది ఇష్టం వేసాయి. ఇప్పుడు ప్రతిరోజు అదే తింటామని ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చాక ఈవిడు కూడా అరికేవే అరటికేవే ఎప్పుడు చేస్తే నువ్వు ఇంతేనా అంటున్నాను నేను. ఇంకేదైనా చేయొచ్చు కదా వెరైటీ అంటే. ఏమో ఇష్టం, ఇష్టం అంటే ఏమిటి? రోజు తింటావా? మనం ఎంతసేపు ఇలాగే ఆలోచిస్తామండి. పొరపాటు ఇష్టం అని ఒక మహానుభావుడు ఎవడన్నా మనం గౌరవించేవాడు అన్నాడు అంటే ఇక ఆయనకు ఒక 100 అరటికాయ వేపుళ్ళు 100 కేజీల వేపుళ్ళు చేసి దాంతో అభిషేకం కూడా చేసేస్తాం. గరికిపాటి వారికి అరటికాయ వేపుడుతో అభిషేకం. నేను చచ్చిపోవాలి చీమలు బట్టి ఇక్కడ. ఇలాంటి పిచ్చి పనులు కాదండి చేయాల్సి. నవనీతం దాని పేరు చూడండి అమ్మా, సంస్కృతం చాలా గొప్పది. 1 కోటి దండాలు పెడతాను నేను సంస్కృతం చదువుకొని పడు. 1 కోటి దండాలు నాకు అంత గౌరవం ఆ భాషను. ఇప్పటికీ నాకు జీవితంలో ఉన్న చింత ఒకే ఒక్క చింత, ఒక ఓరియంటల్ కాలేజీలో చేరి విశ్వనాథ గోపాలకృష్ణ గారు లాంటి వాడి దగ్గర నేను చదువుకోలేకపోయాను. ఆ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది. ఇంకో జన్మెత్తేనా వారికి శిష్యుడిగా మారాలనుకుంటాను. మోక్షం రాకపోయినా మంచిది. ఆ చదువు అంత గొప్పది, ఆ భాషా ప్రవీణ, ఆ విద్యా ప్రవీణ అంత గొప్పది. నేనేదో గవర్నమెంట్ కాలేజీలో చేసి బిఏ చదువుకున్నాను. ఏమైనా సంస్కృతం తెలుగు వచ్చుంటే భగవంతుడి దయవల్ల అది స్వయం కృషి చదువుకున్నా వచ్చింది పెద్దల దయ. నాకు ఇప్పటికే ఉంది ఆ చింత, అయ్యో పెద్దవాళ్ళు పండితులు వాళ్ళు అంత బాగా మాట్లాడుతున్నారు పని, నేను అలా చదువుకోలేకపోయాను. ఆ భాష అంత గొప్పది ఎందుకంటే ఆ మాట నవనీతం కొత్తగా తీయబడింది. నవనీతం ఎప్పటికప్పుడే నీ జీవితాన్ని నువ్వు తాజాగా భావించాలమ్మా. భగవన్నామస్మరణ మీద మనకి ఎందుకు విసుగొస్తుంది, పారాయణ మీద విసుగొస్తుంది అంటే పారాయణను మనం కొత్తగా భావించట్లా, పాతగానే చేసుకుంటూ పోతున్నావు. అలాగా ఏ నామానికి ఆ నామం అర్థాన్ని స్ఫురింపజేసుకుంటూ చదివితే ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. నమశివాయ అని ఎన్నిసార్లు జపించినా ప్రతి నమశివాయ కొత్తగానే ఉండాలమ్మా. అందుకే పూసల దండాలు అవతల పారయ్యాలి. ఊరికే లెక్కెట్టుకుంటూ కూర్చోద్ది. ఇక్కడ ఆవురు ఆవురు అని ఆకలేసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు లెక్కెట్టాడా? ఉయ్యాల్లో పడుకుని లేచిన పిల్లల్ని ఎగరేసి ఎగరేసి ముద్దులు పెట్టుకునే తల్లి ఎవరైనా ముద్దులు లెక్కెట్టిందా? కాశ్మీర్ సరిహద్దుల్లో నిలబడిన దేశం కోసం పోరాడుతున్న సైనికుడు ఎవడైనా శరీరానికైనా గాయాలు లెక్క పెట్టాడా? మనం ఎందుకండి పూసలు లెక్కెడుతున్నాం ఇక్కడ పని లేక? నిరంతరం 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 పరంపరం పరంపరం జపం చేయాల్సిందే. లెక్క కుదరదు ఇక్కడ. అక్కడి నుంచి 10,000కో ఫలితం, 1,00,000కో ఫలితం, 1,00,000కే ఫలితం. ఈ ఫలితాలు లెక్కట్టినంతకాలం నిష్ఫలితం. ఏ స్తోత్రం వెనకాలైనా ఏముంటుందో మీరు దయచేసి గమనించండి. ఫలశ్రుతి సంస్కృతంలో కొన్ని మాటలు తిరగేస్తే తప్ప అర్థం కావు. ఫలశ్రుతి తిరగేయండి. శృతిరేవ ఫలం, వినడమే ఫలం. ఇంకేం ఆశించు, అయిపోయింది. ఫలశ్రుతి అంటే అది విన్నావు, అదే ఫలం. మళ్ళీ దానివల్ల పిల్లలు పుడతారు, బ్రాహ్మణులకి దొస్తుంది, క్షత్రియులకి దొస్తుంది, క్యాస్ట్ ఫీలింగ్ ప్రకారం ఉంటాయండి ఫలితాలు. ఏదో రాస్తారు ఆకర్షణ కోసం, అవన్నీ పట్టుకోకూడదు ఇక్కడ. శృతిరేవ ఫలం, వినడమే ఫలం, వదిలేసే విషయాలు ఇక. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య అనగానే మనకి పట్టుకునే చింత ఏమిటంటే వెంటనే బలహీన పడకుండా తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా శంకరాచార్య చాలా జాగ్రత్త పడతారు. వ్యాఖ్యానం అంటేనే అది. అందుకనే ఏమన్నారంటే ఇక్కడ ధర్మం అంటే ఏమిటో గమనించండి. అత్ర ధర్మశబ్దేన అధర్మ అపి గృహ్యం అన్నారు. అత్ర ధర్మశబ్దేన అధర్మ అపి గృహ్యతే. ఇక్కడ ధర్మశబ్దంతో పాటు అధర్మాన్ని కూడా స్వీకరించినట్టు. అధర్మం చెయ్యమని కాదు ఇక్కడ. మన జీవితాల్లో ధర్మాలు ఉన్నాయి, అధర్మాలు ఉన్నాయి. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది. ఈ మాట కృష్ణుడు కూడా అండంలో ఉద్దేశం ఏమిటంటే అధర్మమపి నేను ధైర్యంగా వ్యాఖ్యానం ఎందుకు రాశారు అంటే కౌరవ పాండవ యుద్ధంలో మీరు గమనించండి, భీష్ముని చంపిన విధానం ధర్మమా? ద్రోణుడు చంపిన విధానం, ద్రోణుడు మంచివాడా కాదా అని మనం అనట్లా, విధానం ధర్మమా? కాదు కదా. కర్ణుడు చంపిన విధానం ధర్మమా? దుర్యోధనుడు తొడ మీద కొట్టి చంపడం చదవ, విధానాల్లో ధర్మమే. కానీ వాళ్ళు అధర్మ పక్షాన నిలబడ్డారా లేదా? వాళ్ళని ఏదో రకంగా చంపాలా లేదా? మరి చంపవలసిన వాడిని చంపడానికి ఒక విధానం అవలంబిస్తే ఆ విధానాన్ని పట్టుకుని ప్రశ్నిస్తామేమిటండి? అసలు వాడు చూసిన దుర్మార్గాన్ని గురించి ఆలోచించకుండా
భీముడు తొడ మీద కొట్టకుండా, దుర్యోధన ఎక్కడ కొట్టమంటావో చెప్పు, దయచేసి కొడతా అంటాడండి. పెళ్ళాన్ని జుట్టెట్టుకులాగా నింటి సభలో వస్త్రాపహరణం చేసిన వాడిని ఎవడైనా ఏ మోగాడైనా తోచిన చోట కొట్టకపోతే అడిగి కొడతాడండి, తాంబూలం ఇచ్చి కొడతాడా, ఏం మాట్లాడతారండి అర్థం లేకుండా. అక్కడ నియమాల గురించి మాట్లాడేది మన అంటే జీవితంలో ఒక్కోసారి ఎలా ఉంటుందో, అధర్మమో ధర్మమో పరిస్థితులు నిర్ణయిస్తాయి. మనందరికీ తెలుసు ఈ విషయం, పరిస్థితులు నిర్ణయిస్తాయి, పరిస్థితులు ధర్మాధర్మాలను నిర్ణయిస్తాయి. అంచేత పరిస్థితుల ప్రాబల్యం వల్ల నువ్వు ధర్మం చేసినా అధర్మం చేసినా వదిలేయి ఆ విషయాన్ని, నాకు వదిలేయి, నేను చూసుకుంటా, పాపాలు ఉంటాయని భయపడకు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నేను నువ్వు ఒకవేళ పొరపాటున అధర్మాలు చేస్తే వాటి వల్ల ఏదైనా పాపం వస్తుందంటే అన్నిటి నుంచి నిన్ను నేను కాపాడతా అని ఏకైక శరణాగతి మార్గాన్ని ప్రదర్శించాడు భగవంతుడు. దానికి స్పష్టమైన వ్యాఖ్యానం రాసి మళ్ళీ పక్కదారి పట్టకుండా ద్వైత మార్గంలోకి వెళ్లకుండా కర్మ మార్గంలోకి వెళ్లకుండా ధ్యాన మార్గంలోనే మనం అందరూ నడిచేటువంటి ప్రయత్నం చేశారు వ్యాఖ్యానం ద్వారా శంకరాచార్య. అది ఈ 3 రోజుల ప్రసంగంలో యథాశక్తి మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను నేను. ఇది మీ జీవితాలను తేలిగ్గా తీసుకోవడానికి, మీరు ధైర్యంగా జీవితాలను ఎదుర్కోవడానికి, మీలో దేశభక్తిని దైవభక్తిని కలిగించడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.